नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। मनं चेसे कोन्नि पूजलु एंदुकु फलिंचवु अने अंशंपै ई रोजु मनं ई वीडियोलो तेलुसुकुंदां। मनं चेसे पूजलु केवलं भगवंतुडिनो अम्मवारिनो करुणिंचमनि वेडुकुने तंतुलु कादु, मानव नेत्रालतो चूडडानिकि वीलु पडने शक्तुल्नि पूजिंचि संतृप्ति परिचि मनकु अनुकूलंगा प्रेरेपिंचडं जरुगुतुंदि। ఆ శక్తులనే మన ఋషులు శక్తి స్వరూపాలైన దేవతలుగా దేవుళ్ళుగా మనకు తెలిపారు। లక్షణాన్ని బట్టి రూపాన్ని తెలియపరిచారు। సత్వ రజస్ తమో గుణాలనే త్రిగుణాలకి అనుకూలంగా సాత్విక ఆరాధనను, రజోగుణ ప్రదానమైన యజ్ఞ యాగాది క్రతువులను, తమో గుణ ప్రదానమైన ఆరాధనకు తంత్ర శాస్త్రాన్ని మన ఋషులు ఏర్పరిచారు। వీటిలో ఒక్కో విధానంలో ఎన్నో రకాల శాఖలు ఉన్నాయి। మనం ఉచ్చరించే అక్షరాలు తరంగాలై అనుకూల శక్తులను ప్రేరేపించడం కోసం మంత్రాలను ఏర్పరిచారు। అంతే తప్ప భగవంతునికి సంస్కృతం తప్ప మరో భాష రాదని కాదు। మంత్రం అత్యంత శక్తివంతమైనది। ఓంకారనాదం మన శరీరాల పరిసరాలలో చూపే అద్భుతమైన ప్రభావాల గురించి ప్రపంచమంతా అంగీకరించింది। ఇక సంస్కృత భాష గొప్పతనం అంతర్జాతీయ స్థాయిలో ఒప్పుకోబడింది। కానీ భారతదేశంలో మాత్రం చాలా చోట్ల సంస్కృతాన్ని మృత భాషగా పేర్కొనడం మన అజ్ఞానానికి పరాకాష్ట। కల్లేదుట భగవంతుని రూపాన్ని ఆధారంగా పూతంగా చేసుకొని ఆద్యంతరహితుడైన స్వామిని ఆవాహన చేసి సర్వస్య శరణాగతితో ఆరాధించటమే పూజ అంటే। భగవంతుని తత్వాన్ని మరిచి పటాలకు పూజ చేయటం వల్ల ప్రయోజనం కలగదు। మనస వాచ కర్మణ భగవంతుని ఆరాధిస్తే మట్టి ముద్దలో కూడా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి, వీడియోని షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।